కరోనా కల్లోలం నుంచి గల్ఫ్ దేశాలు తేరుకున్నాయి రెండేళ్ల పాటు స్తంభించిన కార్యకలాపాలు పట్టాలెక్కడంతో వలస కార్మికుల కోసం ఎడారు దేశాలు తలుపులు తెరిచాయి అక్కడి కంపెనీలు మళ్లీ రప్పించేందుకు వలస కార్మికులతో పాటు కొత్త వారికి వీసాలు ఇస్తున్నాయి దుబాయ్ నుండి వచ్చిన కార్మికులు మరలా గల్ఫ్ బాట పడుతున్నారు ఉపాధి దొరక్కపోవడంతో యువతలు వలస కోసం లక్షలు వెచ్చించి విదేశాలకు పయనమయ్యారు సౌదీ అరేబియా దుబాయ్ బహ్రెయిన్ ఒమన్ ఖతర్ కువైట్ దేశాలకు తెలంగాణ నుంచి రోజుకు ఆరు వందల మందికి పైగా వలస వెళ్తున్నట్లు గల్ఫ్ కార్మిక సంఘాలు అంచనా వేస్తున్నాయి మార్చికు ముందు నుంచి గల్ఫ్ వలసలు సాగుతున్న అప్పట్లో కరోనా నిబంధనలు అమల్లో ఉండటం విమాన చార్జీలు క్వారంటైన్ ఫీజులు ఎక్కువగా ఉండటంతో పరిమిత సంఖ్యలోనే వలస వెళ్లారు ప్రస్తుతం చార్జీలు తగ్గటంతో వలసలు మళ్లీ పెరిగాయి నెలలో తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు దాదాపుగా అరవై వేల మంది వలస వెళ్లి ఉంటారని అంచనా వేస్తున్నారు నిజామాబాద్ నుంచి వందల సంఖ్యలో ఉపాధి కోసం గల్ఫ్ బాట పడుతున్నారు నిజామాబాద్ జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావటంతో జిల్లాలో యువతకు ఉపాధి కరవైంది వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన అందుకు తగిన విధంగా పారిశ్రామిక వాడ లేకపోవటం కూడా యువత గల్ఫ్ బాట పట్టడానికి కారణమవుతోంది నిజామాబాద్ జిల్లా పారిశ్రామికంగా అత్యంత వెనుకబడినటువంటి జిల్లా అట్లాగే వ్యవసాయ రంగం అభివృద్ధి జరిగినప్పటికీ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెల నెలకొల్పకుండా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు పెంచకుండా ఉంచటంతో అనేక మంది లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి నేటికి గల్ఫ్ దేశాలకి దుబాయి బొమ్మ ఇట్లాంటి దేశాలకి వలస పోతా ఉన్నారు ఉపాధి అవకాశాలను వెతుక్కుంటా ఉన్నారు గల్ఫ్ నుంచి వచ్చిన వారికి ఉపాధి చూపిస్తామన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హామీ నీటి మూటగానే మిగిలిపోయింది వారి కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని రాజకీయ నాయకులు అనేక వాగ్దానాలు చేసినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు కరోనా కాలంలో విలవిల్లాడిపోయిన ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి జిల్లాలో ఉద్యోగాలు దొరక్కపోవటం ఉపాధి అవకాశాలు లేకపోవటం గల్ఫ్ బాట పట్టడానికి ప్రధాన కారణమని అంటున్నాయి కార్మిక సంఘాలు ఈ వలసల్ని నివారించాలంటే గల్ఫ్ మీద ఒక స్పగ్గ సమగ్రమైనటువంటి కేరళ ప్రభుత్వ విధానాన్ని ప్రకటిస్తామన్నారు ఒక కమిటీ కూడా వేశారు అప్పుడు మేము గల్ఫ్ జేఏసీ అందరి ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇస్తే మరి అసెంబ్లీలో పోయిన అసెంబ్లీలో మరి చర్చ కూడా జరిగింది మరి కేరళ పోతామన్నారు ఒక అధ్యయనం చేస్తామన్నారు తర్వాత అది మర్చిపోయారు ఇప్పటికన్నా చేయాలా లేకపోతే ఈ రాబోయే కాలంలో గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో మరి గల్ఫ్ కార్మికుల యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను నిజామాబాద్ ప్రాంతం నుంచి మాత్రం ఇతర దేశాలకు తరలిపోవటం ఆగటం లేదు ప్రభుత్వం ఉపాధి అవకాశాలు పెంచాలి గల్ఫ్ నిధి ఏర్పాటు చేయటం ద్వారా వారి సంక్షేమం కోసం చూడాలి ఈ రెండు తక్షణం ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరం ఉంది